జగన్మోహన్ రెడ్డికి రంకు మొగుళ్ళ తగులుకున్నటువంటి రఘురామకృష్ణమరాజు దెబ్బ మీద దెబ్బ వేస్తా ఉన్నాడు. ఒకవైపు నుంచి కాదు అన్ని వైపుల నుంచి చుట్టుముడతా ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా పార్టీ పేరుకే ఎసరు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష స్థానం కిందకి నీళ్లు తీసుకొచ్చేశాడు. ఇంతకీ ఎలక్షన్ కమిషన్ ఏమని ఆదేశాలు జారీ చేసింది, అసలు ఏ అంశంలో ఇంత సంచలనమైనటువంటి పరిణామం ఏర్పడింది అనేటువంటిది చర్చించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, రఘురామకృష్ణరాజు ప్రతి విషయంలో కూడా ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులు, అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలు అనేక అంశాల మీద తన పోరాటాన్ని గత 3 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నాడు. ఏ అంశాన్ని వదిలిపెట్టట్లా. అందులో కీలకమైనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా, అది ఎదుగురి సందింటి రాజశేఖర రెడ్డి పార్టీ కాదది, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంతే తప్ప ఇది వైఎస్ఆర్ పేరుతో పెట్టినటువంటి పార్టీ కాదు అని చెప్పి ఆయన వాదిస్తూ, వీళ్ళు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి లెటర్ హెడ్లు రిలీజ్ చేస్తూ ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ ఉన్నారో, దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాయడం జరిగింది. ఏమని, అయా ఇట పేరు మార్చారు, నేను గెలిచిందేమో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి, వీళ్ళు అదే పార్టీ నుంచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఏదో రిలీజ్ చేస్తూ ఉన్నారు, ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు అని చెప్పి దీని మీద ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డిని సమాధానం అడిగితే, జగన్మోహన్ రెడ్డి నా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అని నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి మోసగాడు ఎన్నికల సంఘానికి నిజం చెప్పాల్సి వచ్చింది. నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పాడు. అదేవిధంగా మా నేందయా నువ్వేదో జీవితకాల అధ్యక్షుడు, శాశ్వత అధ్యక్షుడు, బొంగ బొక్క అని చెప్పి మీ పార్టీ ప్లేనరీ సందర్భంగా ఇతనికి ఇతనే అనౌన్స్ చేసుకున్నాడు కదా, దాని మీద ఏమయ్యేది, ప్రజాస్వామ్యం జీవితకాల అధ్యక్షులు, శాశ్వత అధ్యక్షులు పార్టీలకు ఉండరయ్యా అని చెప్పి ఎన్నికల సంఘం అడిగితే, దానికి కూడా అప్పే ఎవడు చెప్పాడు మీకు, అదంతా అబద్ధం, అదంతా ఫేకు, నేను జీవితకాల అధ్యక్షుడినేంది బొక్క, రేపొద్దు నేను జైలుకుపోతే కొత్త అధ్యక్షుని పెట్టుకోవద్దు పార్టీ అనే టైపులో, అంటే ఆ మాట చెప్పలేదు కానీ మేము అటువంటి తీర్మానం ఏది చేయలేదు, నేను జీవితకాల అధ్యక్షుని కాదు, కేవలం 2 సంవత్సరాల కాలానికి అధ్యక్షుడిని అని చెప్పి అతను వివరణించుకోవాల్సి వచ్చింది. ఒక పార్టీ అధ్యక్షుడు బహుశా భారతదేశ చరిత్రలో ఏ ఒక్క పార్టీ అధ్యక్షుడు కూడా తన పార్టీ పేరు మీద నా పార్టీ పేరు ఇది కాదు అది అని చెప్పుకోవాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అది కల్పించింది రఘురామకృష్ణరాజు గారు. అదేవిధంగా ఇతనికి ఇతను శాశ్వత అధ్యక్షుడు నేను ప్రకటించుకుంటే మళ్ళీ ఇతనే నేను శాశ్వత అధ్యక్షుడు కాదండి, అది పేక న్యూస్ అండి, నేను జస్ట్ మామూలు అధ్యక్షుడినే అండి అని చెప్పుకునేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డికి కల్పించాడు. అసలు ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విషయంలో ఆయన బెయిల్ మీద ఉన్నాడు. భారతదేశంలో బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ఆ వ్యక్తి బెయిల్ రద్దు చేయమని, ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసులు దాదాపుగా పుష్కర కాలంగా అవి విచారణకు కూడా రావట్లేదని చెప్పి ఆయన కోర్టులో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి త్వరగా ఆ కేసు విచారణ పూర్తి చేయమని చెప్పి కోర్టును ఆశ్రయించడం జరిగింది. సరే, అందుకే ఆ పగతోనే, ఆ కక్షతోనే ఆయన అరెస్ట్ చేసి అత్యంత దారుణంగా కస్టోడియల్ టార్చర్ పెట్టడం, ఆయన్ని ఆంధ్రప్రదేశ్కే రాకుండా చేయడం, ఆయన మీద అక్రమ కేసులు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక ఆయనకే పరిమితం అవ్వలేదు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, చివరికి మాలాంటి వ్యక్తుల మీద కూడా అనేక మంది మీద కేసులు పెట్టి వీళ్ళు ఎన్ని రకాలైనటువంటి దుర్మార్గాలు చేశారో మనందరం చూశాం. అయినా రఘురామకృష్ణరాజు తగ్గల ఈ కేసులు పెట్టించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎవరూ వెనకడుగేయలా. ఎందుకంటే మీరు పెట్టేటువంటి అక్రమ కేసులకు ఎవరు భయపడతారు, ఇది ప్రజాస్వామ్యం అని అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు జరగదు అనేది మీరనుకుంటే సరిపోదు. ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది, ఇది భారతదేశంలో ఒక భాగం, ఈరోజు అధికారం నీ చేతిలో ఉంది, రేపు మా చేతుల్లో ఉంటుంది, ఆ రోజు తప్పుడు పనులు చేసిన ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా సామాజిక న్యాయం చేసి తీరతామని తెలియజేస్తూ ఆ కేసు విషయంలో రంకు మొగుళ్ళ తగులుకున్నాడు అనుకుంటే అంతటితో వదల్లా. బాబాయ్ని వేసేసుకొని కేసుని నీట్గా చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేసేస్తే దాని మీద కూడా ఆయన పోరాటం మొదలుపెట్టి సునీతారెడ్డి గారికి మద్దతిస్తూ ఓవైపు, మరోవైపు చీల్చి చెండాడుతూ ఉన్నాడు. తాడేపల్లి కోటకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాత్ర ఉన్నది అని, అదేవిధంగా అవినాష్ రెడ్డి విషయంలో సిబిఐ ఎందుకు ఇంత తత్సారం చేస్తోందని, ఇలా ఈ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి మీద, అరాచకాల మీద, దుర్మార్గాల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తప్పుడు పనుల మీద, విధానాల మీద వాళ్ళని నిత్యం తూర్పారబడతా ఉన్నాడు రఘురామకృష్ణరాజు గారు. ఇప్పుడు ఏకంగా పార్టీ పేరుకి, పార్టీ అధ్యక్ష పదవి కిందకి నీళ్లు తీసుకొస్తే ఇతను
కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలక్షన్ కమిషన్కి ఇతను వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జీవితకాల అధ్యక్షుడు ఇతను కాదని, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని, ఇన్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజల్ని మోసం చేశాడని, దాన్ని వాళ్ళ తండ్రి పేరుని కేవలం సెంటిమెంట్కు వాడుకున్నాడు తప్ప దాన్ని తన పార్టీ పేరుగా కూడా పెట్టుకోలేదని, ఎందుకంటే ఇతను ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి బొమ్మతో ఎన్నికలు వెళ్ళాడు. ఎన్నికలు అయిన తర్వాత కొన్ని రోజులకి ఇతన బొమ్మ, రాజశేఖర రెడ్డి బొమ్మ రెండు బొమ్మలు పెట్టేవాడు. ఈ మధ్యకాలంలో రాజశేఖర రెడ్డి బొమ్మ లేపేసి ఇతన బొమ్మే పెట్టుకున్నాడు. మళ్ళీ ఎన్నికలు వచ్చాడాయి కదా, ఇప్పుడిప్పుడే రాజశేఖర రెడ్డి బొమ్మ కూడా యాడ్ చేస్తూ ఉన్నాడు. అంటే అధికారంలోకి రావడానికి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు.